భూగోళం బద్దలు అవుతుంది ముప్పు ముంచుకొస్తుంది అంటారు కానీ పెన్ను బాంబు లాంటి ఈ దేవినేని రావడానికి 24 గంటలు కాదురా 24 సెకండ్లు చాలు 24 సెకండ్లు చాలు
నీ పేరేంటి? ఇంగ్లీష్ లో లైన్ అంటారో, తమిళలో సింగం అంటారో, హిందీలో బబ్బర్ షేర్ అంటారో, అదే తెలుగులో దేవినేని అంటారో. నువ్వు స్టూడెంట్వి, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నడి రోడ్డు మీద పరిగెత్తించే జనాలు కొట్టడం హీరోయిజం అనుకుంటున్నావా? నువ్వు చేస్తున్నది రౌడీయిజం. నీ మీద కేసు ఫైల్ అయితే నీ ఫ్యూచర్ కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో నీకు తెలుసా? ఎస్పీ గారు, మేము స్టూడెంట్స్ మే, కానీ రౌడీలు మా క్యాంపస్ కు వచ్చి మా స్టూడెంట్స్ ని చంపారు. దానికి మీ సమాధానం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు రౌడీలు, వాళ్ళు తెగించిన వాళ్ళు. నువ్వు స్టూడెంట్వి, నువ్వు వాళ్ళు సమానమేనా? వాళ్ళని పట్టించుకోవడానికి చట్టం ఉంది. చనిపోయిన స్టూడెంట్స్ ని తిరిగి బ్రతికించగలుగుతుందా మీ చట్టం? అయితే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటావా? మహాభారతం తెలుసా? కురుక్షేత్రం సీన్ లో అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? తప్పు చేసిన వాడు శిక్షించబడతాడు అర్జున. పరులు మనవాళ్ళు ఆలోచనే వద్దు, శత్రువుని ఖండించు, న్యాయాన్ని బ్రతికించమని చెప్పాడు. అయితే నువ్వు అర్జునుడువా? ఈ ఇన్సిడెంట్ లో అర్జునుడు నేనే, కృష్ణుడు నేనే. ఆవేశంలో మాట్లాడుతున్నా, నువ్వు స్టూడెంట్వి, నీ మీద నేను కేసు ఫైల్ చేస్తే నీ కెరీర్ పాడవుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, ఇప్పటికి వదిలేస్తున్నాను, వెళ్ళిపో. ఎస్పీ గారు, మీరు కాదు నన్ను వదిలేసింది, శిక్ష పడకుండా ధర్మం నన్ను వదిలేసింది. ధర్మం అనేది మనిషి పుట్టించింది కాదు, దైవం సృష్టించింది. మనిషి ఉన్నా లేకపోయినా సృష్టి ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది. చెప్పో. ఎస్ఆర్ కాలేజీలో ఒక స్టూడెంట్ చంపేశారు సార్. ధర్మం, ధర్మం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఎస్పీ గారు, మళ్ళీ కలుద్దాం. రేయ్ అన్న, వెంకట్ గారు ఏమన్నా ఫోన్ చేశాడా? చేయలేదన్నా. వాడికి ఎన్నిసార్లు చెప్పినా వినడ్రా. వాడితో చూసుకుంటా కదా. ఆగు, ఎవరు కావాలి నీకు? రాధన్నను కలవాలి. ఉండు, రాధన్నతో చెప్పొస్తాను. అన్నా, నిన్ను కలవడానికి ఎవరో స్టూడెంట్స్ వచ్చారు. తీసురా. రండే. అరే వెంకట్, ఇప్పుడు 3 సార్లు చెప్పాను, ఇంకా మళ్ళీ చెప్పను, ఇదే ఆఖరిసారి. ఆ ఎంకాయమ స్థలం ఎంకాయమకి ఇచ్చేసి, లేకపోతే నిన్ను యముడి దగ్గర పంపిస్తా, భూమి మీద లేకుండా పోతావు. అర్థమైందా? రై రంగా, ఎక్కడ వచ్చారు? రమను. నమస్తే అన్న. ఎవర్రా మీరు? నాతో పనేంటి? నా పేరు నెహ్రూ అన్న, దేవినేని వాళ్ళ అబ్బాయిని. చెప్పండి, ఏంటి విషయం? పార్టీలో రౌడీలు ఉన్నారన్న, పేరు చెప్పి మామూలు వసూలు చేస్తున్నారు. స్టూడెంట్స్ ఎదురు తిరిగితే కొట్టేస్తున్నారు. మా దగ్గర ఉన్న పాకెట్ మనీ కూడా లాగేసుకుంటున్నారు. మాకు మీ సపోర్ట్ ఉంటే మేము ధైర్యంగా ఉంటామన్నా. ఈ విషయంలో మీకు సపోర్ట్ చేయనురా. పైగా మీరు అందరూ స్టూడెంట్స్, నేను సపోర్ట్ చేశాననుకో మీరు రెచ్చిపోతారు. ఆ తర్వాత గొడవలో కొట్లాట్లు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్. ఎందుకు రాయదంతా? బుద్ధిగా వెళ్ళి చదువుకోండి. ఎలాండి అన్నా, యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రారంభిస్తున్నాం, కనీసం రిబ్బన్ కట్ చేయడానికైనా మీరు రావాలన్నా. ఎందుకంటే మీరంటే మా స్టూడెంట్స్ అందరికీ గౌరవం అన్నా. అవునన్నా, మా మాట కాదనకండి, మీరొస్తే బాగుంటుంది. మా అందరికన్నా పెద్దవాడివి, మీ సపోర్ట్ ఉంటే మా స్టూడెంట్స్ అందరికీ ధైర్యంగా ఉంటుందన్నా. పైగా మన జిల్లాలో వాటి హవా పెరిగిపోయింది, మీ సపోర్ట్ ఉందని తెలిస్తే కాస్త వెనకడుగు వేస్తుంది. యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ పేరు చాలా బాగుంది. ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? రేపు ఉదయం 9 గంటలకన్నా, మొగల్ రాజపురం. సర్లే, వస్తాను, పోండి. థ్యాంక్స్ అన్నా.
మధ్యలో వాళ్ళు నాకు వేరే సంబంధం చూస్తున్నారు. మన విషయం చెప్తే ఒప్పుకోవడం లేదు. రంగ వాళ్ళు కాపులు, మనం కమ్మ వాళ్ళం, ఎలా కుదురుతుంది? పైగా రంగ అన్న రాధ రౌడీ ముక్కలతో తిరుగుతున్నాడు. చావనైనా చేస్తాం గాని అలాంటి సంబంధం ఒప్పుకోము అంటున్నారు. మరి నువ్వేమన్నావు? ఏమంటాను, రొటీన్ డైలాగే. నేను రంగాని తప్ప మరో మగాన్ని భర్తగా ఊహించుకోలేను. నాకు భర్త అయ్యే అర్హత ఒక రంగాకి మాత్రమే ఉంది. ఇక నుంచి నేను వంగివెట్టి రత్నకుమారిని అని తెగేసి చెప్పేసి మోటముళ్ళి సర్దుకొని బయటకొచ్చేసాను. ప్రస్తుతం నా ఫ్రెండ్ సంగీత ఇంట్లో ఉంటున్నాను. అవును రంగా, రత్న మా ఇంటికి వచ్చేసింది. కాపు, కమ్మ, బ్రాహ్మణ అనే కుల ఫీలింగ్ మా ఇంట్లో ఎవ్వరికి లేదు. నన్ను నువ్వు ఇష్టపడ్డావు, నిన్ను నేను ఇష్టపడ్డాను. మధ్యలో కులాలు, మతాలు, పెద్దలు నాకివేవి పెద్ద అడ్డుగోడలు కావు. కాకపోతే రాధన్నకు మాట చెప్పి మనం పెళ్లి చేసుకుందాం. రాధన్నే మన మాట కాదండి, మన పెళ్లికి ఒప్పుకుంటాడు. ఏ రత్న, మీ ఇద్దరు పెళ్లి తర్వాత ఫస్ట్ నన్నే పిలిచి భోజనం పెట్టాలి, సరేనా? యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ పేరు చాలా గొప్పగా ఉంది. యునైటెడ్ అంటేనే అందరూ సమిష్టిగా కలిసి చేసే పనులు. మీరందరూ కూడా 100 మందికి ఉపయోగపడాలి. అలాగే సమాజం మనకేం చేసిందని ఆలోచించకుండా సమాజానికి ఈ యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏం చేసిందన్న దృక్పథంతో మీరందరూ కూడా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. రాధన్న చెప్పింది నిజం. సమాజం మనకేం చేసిందనేది కాదు, సమాజానికి మనమేం చేసామనేది కూడా ముఖ్యమే. కానీ కొంతమంది గుండాలు పేరు చెప్పుకొని మరీ రౌడీజం చేస్తున్నారు. స్టూడెంట్ దగ్గర పాకెట్ మనీ కూడా వదలడం లేదు. మరి వాళ్ళు నిజంగా మనిషిలో రౌడీలో కూడా అర్థం కావట్లేదు. లేదు మురళి, కమ్యూనిస్ట్ పార్టీ మరీ అంత దిగజారిపోలేదు. కమ్యూనిజంలో ఆవేశం ఉంది కానీ హింస లేదు. రౌడీలే పేరు చెప్పుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, సమాజం మీద పడి పీక్కు తింటున్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే రాధన్న లాంటి వారి సపోర్ట్ మనకి ఎంతో అవసరం. అవును, రాధన్న సపోర్ట్ మనకు కావాలి. మీరందరూ బాగుండాలి, మీరు బాగా చదువుకుని రేపు దేశానికి ఉపయోగపడాలి. నేటి యువతరమే రేపటి సమాజం. మీకు ఎంత సపోర్ట్ కావాలన్నా ఏం కావాలన్నా నేను చేస్తాను. కానీ మీరందరూ మాత్రం హింసా మార్గం వదిలి అహింసా మార్గం వైపు నడవండి. ఇక ఈ బెజవాడ రౌడీలు అంటారా, వాళ్ళ నుంచి మీకు ఏ ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను. ఇంకొక్కసారి నా ట్రాన్స్పోర్ట్ టెండర్ జోలికి వస్తే నరికేస్తానని చెప్పు ఒక్కొక్కడని. కుడలో మంచినీళ్ళు ఇచ్చుసావు. అన్నా రాధన్న వచ్చాడు, రమ్మని చెప్పు. రాజమండ్రి ట్రాన్స్పోర్ట్ అంటారో నీదని నాకు తెలియదన్న, కస్టమర్ చెప్పలేదు. నేను తక్కువ కొట్ చేశాను కదా అని ఆ ట్రాన్స్పోర్ట్ టెండర్ నాకు ఇచ్చాడు. ఆ తర్వాత తెలిసింది ఆ ట్రాన్స్పోర్ట్ టెండర్ నీదని. నేను వచ్చే లాభలో మా వాడిని చితక బాధేశారు. ఏంటి రాదా, నిన్ను చితక బాధినట్టు ఫీల్ అవుతావు? కొట్టింది నీ డ్రైవర్నేగా, ఆడు సరిపెట్టుకున్నాడులే. అయినా నువ్వే ఆలస్యం చేశావు. ముందే వచ్చిండుంటే వాడు నా దెబ్బలు తప్పించుకునేవాడు. ఏంటి చూస్తున్నావు, నన్ను నరికేనిపిస్తోందా? టెండర్ వేసేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. వాడేదో చెప్పాడు కదా అని గుడ్డెద్దెల్లి చేలో పడ్డాడు చేయకూడదు. నువ్వు తప్పు చేశావు, నీ డ్రైవర్ శిక్ష అనుభవించాడు. అయిందేదో అయిపోయింది, వాడి తరఫు నేను సారీ చెప్తున్నా. తప్పు చేసిన పతోడు సారీ అనే పదం పడేస్తాడు. ఆ ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ సారీ అనే పదం మన మొహాన పడేసాడు. సారీ అంట సారీ, సరే పా. మీ అన్నయ్య గాంధీ పూనా నుంచి వస్తున్నాడు, వెళ్ళి సైకిల్లో తీసుకురా. సైకిల్ పనిచేయడం లేదమ్మా, అది మూడు పడి 3 రోజులు అవుతుంది. అయినా అంత అర్జెంట్ పని ఏముందంట వాడికి విజయవాడలో?
నేనే కాలేజీ నడుచుకుంటూ వెళ్తున్నాను. సైకిల్ లేకుండా వెళ్ళా నా వల్ల కాదమ్మా. నెహ్రూ అన్నకు చెప్పు, ఇవాళ కాలేజీలో ఇంపార్టెంట్ లెసన్ ఉంది, నేను వెళ్ళను. అమ్మా, నెహ్రూ ఉన్నాడమ్మా. లోపల ఉన్నట్టున్నాడు. ఒరే నెహ్రూ. ఏంట్రా, నేనే వస్తానాగా, మీరొచ్చారేంటి? ఏం లేదు నెహ్రూ, మనల్ని చలసాని రమ్మన్నాడు. చలసానా? సరే వెళ్దాం, భయం ఏంటి? నెహ్రూ, గాంధీ నువ్వన్నా తీసుకురారా. వాడికి సెలవులు కూడా లేవు కదమ్మా, వాడొస్తున్నాడేంటి? ఎందుకంటావేంట్రా, మీ కాలేజీలో ఏవో గొడవలు జరిగినాయంటగా వాడికి తెలిసి భయపడుతున్నాడు. వాడి మొహం, వాడికి ఎప్పుడు భయమే. సర్లే అమ్మా, వాడు నేనే తీసుకొస్తాను. రే నెహ్రూ, జయేంద్ర అసోసియేషన్స్, సమైక్యేంద్ర ఫెడరేషన్ మీటింగులు మీకెందుకురా? ఏదో 400,000 చదువుకుని ఉన్న పొలాన్ని హాయిగా పండించుకుని మా కళ్ళెదలు తిరక్క ఈ గొడవలు మీటింగులు మీకెందుకురా? ఆ రౌడీలు పేరు చెప్పుకుని మా కాలేజ్ స్టూడెంట్స్ ని కొడుతుంటే ఏం చేయమంటారు నాన్న? మా గొడవ గురించి మీరేం టెన్షన్ పడద్దు, మేము చూసుకుంటాంలే. చెప్పరా, మన మీద కంప్లైంట్ ఇచ్చింది వాడే, వస్తున్నాడు చూడు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్ వా? ఏంటి, యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పెట్టావంట, అంటే బెజవాడ హీరో అవుతావు అనుకుంటున్నావా? పార్టీలో కంప్లైంట్ చేస్తావా? పేరు చెప్పుకుని రౌడీలు కాలేజీలో మామూలు వసూలు చేస్తున్నారన్న, తిరగబడితే స్టూడెంట్స్ ని కొడుతున్నారు. వారం క్రిందట ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ ని చంపేశారు, ఇది మీకు తెలిసే ఉంటుంది. తెలుసు, ఆ రాధా దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావుగా. అయినా లీడర్లందరూ రౌడీలు అనుకుంటున్నారా? చిన్న చితగా ప్రతోడు విమర్శించేవాళ్ళే. చదువుకోండిరా, బాగుపడతారు. పోండిరా, పోండి. ఒరే ఆగండిరా, ఆ కాలేజీ కుర్రాన్ని చంపిన వాళ్ళు మీరు గుర్తుపట్టగలరా? బంగారంలా గుర్తుపడతామన్నా. సరే, నేను పిలిచినప్పుడు రండి, పోండి. మీ కాలేజీ గొడవల గురించి బాజీగాడు చెప్పాడురా, అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసా. ఇవన్నీ మామూలే అన్నయ్య, నువ్వే సెలవు పెట్టి టైం వేస్ట్ చేసుకుని వచ్చావు. ఇక్కడ విషయాలన్నీ మేము చూసుకుంటాం, నువ్వు సంతోషంగా పూనా వెళ్ళిపోరా. వాడికి చిన్నప్పటి నుంచి తమ్ముళ్ళంటే చచ్చేంత ప్రేమ. మీరిక్కడ కొట్లాటల్లో ఉంటే వాడు ఎట్టా మనశ్శాంతిగా ఉంటాడురా? మీ చదువులు మీరు చదువుకుని పెద్దోళ్ళగా ఉద్యోగం చేసుకోండి, లేదా మనోరు వచ్చి మన పొలాల్లో పనులు చేసుకోండి అని ఎన్నో సార్లు చెప్పాను, మీరు వింటేగా. అంటే మేమే ఆ రౌడీ వెదలతో గొడవ పడుతున్నాం అంటారు మీరు అనేది? అరే అనే అమ్మ, నన్ను చెప్పినట్టే మేము బాగానే చదువుకుంటున్నాం, కానీ కొంతమంది గాల్లో వచ్చి మామూలు వసూలు చేస్తున్నారు. ఇవ్వమని ఎదిరిస్తే స్టూడెంట్స్ పెట్టుకుని కొట్టడం చంపడం చేస్తున్నారు, మరి మేమేం చేయాలి? గాజులు దొరుకుని నుంచోలా? కంచం దగ్గర నుంచి రావద్దని 100 సార్లు చెప్పాను. ఏమో అనుకున్నా మురళీ, నువ్వు నెహ్రూ కంటే ఆవేశపరుడురా. మీ కాలేజీ గొడవల్లో మీరేమైపోతారని మాకు భయంగా ఉంది. చదివిన కాడికి చాలే గాని మీరు కంకపాళ్ళు చూడండి. కరెక్టే, ఇలా చెప్పే గాంధీలో పెరిగితానని నేను ఊరిపోసావమ్మా, ఇప్పుడు మీకన్నా ఎక్కువ భయపడుతున్నాడు, అందుకే పూణె నుంచి పరిగెత్తుకుని వచ్చాడు. అసలు ఆ బాజీగాని పట్టుకొని తన్నాలన్న, ప్రతిది వీడికి చెప్పడం, మనందరినీ టెన్షన్ పెట్టడం. అయినా రోజు గొడవలుంటాయా? ఏదో గొడవలు వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, తర్వాత సర్దుబండిపోతాయిరా. అది నిజమే, గాని ఆ చెల్సాని గారు మిమ్మల్ని పిలిచి వార్నింగ్ ఇవ్వడం
నేను కొంచెం బాధపడ్డానరా. ఆయన పెద్దరికని మనం గుర్తించాలిగా, అందుకే పిలిచి ఉంటాడు. పైగా అతని హీరోయిజం జనాల్లో మర్చిపోయి ఉంటారని ఫీలింగ్ కూడా ఉండొచ్చు. సరే గాని, ఇవాళ రెస్ట్ తీసుకుని రేపు సంతోషంగా పూనా వెళ్ళిపోరా. ఇద్దరు ఉన్నాంగా, ఇక్కడ విషయాలు మేము చూసుకుంటాంలే. లేదురా, మిమ్మల్ని గొడవల్లో వదిలేసి నేను అస్సలు వెళ్ళను. వెళ్ళినా మిమ్మల్ని ఇద్దరిని తీసుకుని వెళ్తాను తప్ప, కాదు అంటే నేను కూడా ఇక్కడే ఉంటాను. వీళ్ళిద్దరికంటే మొండోడివరా, ముగ్గురు ముగ్గురే రెటమతంగాళ్ళు పుట్టారు నాకు. నానా, వీళ్ళిద్దరంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసుగా. సరేలే, ఓ పని చేయరా, నీతో పాటు ఇద్దరిని కూడా పూనా తీసుకెళ్ళిపో. రే, నీ పన్ను చూసుకుని పోరా. ఏమండి, మీ గొంతు చాలా బాగుంది. నాకు ఆడవాళ్ళతో మాట్లాడాలంటే భయం, కానీ మిమ్మల్ని చూశాక మీతో మాట్లాడాలనిపించింది, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఈవేళ అట్ల తత్తి ఆడవాళ్ల పండుగ, అట్ల తత్తి రోజున పెళ్లి కాని అమ్మాయిలు పొద్దున్నే తలారా స్నానం చేసి జల్లో పూలు పెట్టుకుని గోరింటాకు పెట్టుకుని అది ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని మా అమ్మమ్మ చెప్పిందండి. అందుకే అమ్మా నాన్న తృప్తి కోసం అట్ల తత్తి కాబట్టి ఈ రోజు ఆ పాట నేర్చుకుని పాడాను. చాలా మంచి పాట పాడారండి, పాట చాలా బాగుంది. మర్చిపోయాను, మీ గోరింటాకు చేతులు బాగా పండాయండి. పేరు చెప్తారా? లక్ష్మి. లక్ష్మి, నా పేరు నెహ్రూ, ఇంటి పేరు దేవినేని. నువ్వు నాకు నచ్చావు, నీ గురించి ఇంట్లో చెప్తా. పడిపోయాడ్రా? ఏం బాసు, పిల్ల నచ్చిందా? నచ్చకపోతే గురుడు ఇంత టైం వేస్ట్ చేస్తాడేంట్రా. అమ్మాయి చాలా బాగుంది, మనోడి కరెక్ట్ జోడీరా. అయితే మన అందరికి త్వరలో పప్పు అన్నం ఉందన్నమాట. నోరు మూసుకుని పదండ్రా. ఏంట్రా, బళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. అవునన్నా, బిజినెస్ కష్టంగానే ఉంది. ఆ చలసాని 50% అంటే 40% అంటున్నాడు, 40% అంటే 30% అంటున్నాడు, 30% అంటే 20% అంటున్నాడు. ఎలాగన్నా ఇలా అయితే టెండర్ మందం తెలిసి కూడా అలా చేస్తున్నాడా? అవునన్నా. అవునన్నా, బిజినెస్ అంతా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. చలసాని అలాంటి కాదే, ఏదో పొరపాటు జరుగుంటది, నేను మాట్లాడతానులే. అన్నా, నువ్వు పిచ్చాడువే, ఆయన నమ్ముతున్నావు? ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎప్పుడు మన మోసం చేస్తూనే ఉన్నాడన్నా. అవునన్నా, వాడు చెప్పేది నిజం. చలసాని ఎప్పటికప్పుడు మన మోసం చేస్తూనే ఉన్నాడు. మన ట్రాన్స్పోర్ట్ కుర్రాడు వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్ ని మాట్లాడుకున్నాడని వాడిని పిలిచి గొడ్డును బాదినట్టు బాదాడు. అవునన్నా, ఆ నా కొడుకుని ఎప్పుడో చేసేయాల్సింది, ప్రతి దానికి నువ్వే అడ్డుపడుతున్నావు. ఆడంటే భయమా లేక నీకు భక్త? మీరు ప్రతిదానికి ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఆ చలసాని కమ్యూనిస్టు, మంచి భావాలు ఉన్న మనిషి, కానీ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుందాం. ఇంత జరిగిన వాడు గురించి తెలుసుకోవాల్సిందేముందన్నా? ముక్కలు ముక్కల కింద నరికేస్తా వాడిని. మనం మనుషుల కింద కనపట్టలేదన్నా, పురుగుల కింద కనపడుతున్నాం వాడికి. అన్నా, మీరు ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మీరేం తొందరపడద్దు. తొందరపడద్దని మా చెప్తున్నా, కానీ ఇళ్లలో కుటుంబాలని పస్తులు ఉన్నాయన్నా. అది వాడి వల్ల కాదా, ఆ ఎదో వల్ల కాదా? వాడి విషయంలో నువ్వు ఏదో తేల్చకపోతే బేరాలు లేక డబ్బులు లేక మేము కూడా శవల్లాగా మిగిలిపోవాలన్నా. రాయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నాలుగు రోజులు తిండి లేకపోతే చచ్చిపోతావా? అయినా నేనుగా మీకు ఆ పరిస్థితి రాణిస్తానా? నాతో రండి, చలసాంత మాట్లాడదాం. Thank you.
ఏంటి రాదా పిలవకుండా వచ్చావు ఏంటి సంగతే ఇదేంటన్నా మేము వేసిన ట్రాన్స్పోర్ట్ టెండర్ కూడా నువ్వు పిలిచి తక్కువ టెండర్ వేస్తున్నావని మా డ్రైవర్లు చెప్తున్నారు ఇలా అయితే మా ఫ్యామిలీలన్నీ రోడ్డు మీద పడాలన్నా కొంచెం ఆలోచించు ఇష్టం వచ్చిన టెండర్లు వేస్తే కస్టమర్స్ ఫ్యామిలీస్ ఏమవుతాయి వాళ్ళు రోడ్డును పడరా మరి మా టెండర్కి అడ్డుపడితే బాగోదన్నా ఏందిరో నాకు చెబుతున్నావా లేకపోతే వార్నింగ్ ఇస్తున్నావా నీకు వార్నింగ్ ఇవ్వడానికి నీకు నాకు బిజినెస్ డీలింగ్స్ ఏమైనా ఉన్నాయా నీది వన్ టౌన్ నా టూ టౌన్ కాకపోతే వ్యాపారం ఒకటే ట్రాన్స్పోర్ట్ నువ్వు ఇచ్చిన టెండర్ కంటే తక్కువ టెండర్ వేసి వ్యాపారం నా వైపుకు తిప్పుకున్నా తప్పేందిరా తప్పేం లేదన్నా కానీ నువ్వు చేసిన పని ఎంత ముందు మా వాళ్ళు చేసినప్పుడు మా డ్రైవర్ చెత్త బాధే అయితే నువ్వు ఇప్పుడు ఏమంటావు మా టెండర్ కి అడ్డుపడితే ఎలా అన్న పోరా పో పని చూసుకోపో అడగడానికి వచ్చాడు పెద్ద మొగాడు ఇంకెవరికే మొలతాడు లేదు వీడు ఒక్కడికే మొలతాడు ఉంది పోరా పో నువ్వేదో పెద్దవాడు అని చెప్పడానికి వచ్చానన్న అనవసరంగా బీపీతో రెచ్చిపోతున్నావు ఇదేం పద్ధతి కాదు నేను లాగు తొడుక్కునే వయసు వచ్చేటప్పటికి నువ్వు పుట్టను కూడా పుట్టలేదు నువ్వు నాకు పద్ధతులు నేర్పిస్తున్నావురా అసలు రాధా అన్నతో మాట్లాడి ప్రయోజనం లేదు చాలా అవమానంగా ఉంది పద్మాస్ గాడిని వేసేస్తా ఎంత ధైర్యం రావాడికి బెజవాడా వాడిది అనుకుంటున్నాడా ఈ బెజవాడకి వాడేమన్నా రౌడీ అనుకుంటున్నాడా మేమందరం తలలు పట్టుకుంటూ నువ్వే మాట్లాడమేందనా చెప్పన్నా చలసాని గడు ఏం చేద్దామన్నా చెప్పన్నా ఏం చేద్దాం చెప్పన్నా రాధన్నకి ఆ చలసాని గాడు అంటే అమ్మారు రా అన్న ఏం చెప్తాడు రా మనం ఏం చేద్దాం రా అన్నా నువ్వు వచ్చినా రాకపోయినా చలసాని గాడిని నేనే వేసేస్తానన్నా ఆ చలసాని గాడిని మనమే వేసేద్దాం అన్నా ఆ నేసేసిన తర్వాతే ఈ రోజు ఇంటికి వెళ్ళేది నా కుండెల్లారా చెప్తా సుబ్బా ఒరే సుబ్బాయ్ సుబ్బా ఒరే సుబ్బా ఒరే సుబ్బా తలుపు తీరా సుబ్బా ఏం చేయాలి సార్ ఇంత పొద్దున్న 3 గంటలకు వచ్చావు డా లోపలికి రా రాత్రి హైదరాబాద్లో తెలిసిన వాళ్ళ పెళ్లి ఉంటే వెళ్ళాను అక్కడ పెందలాడే 8 గంటలకు బస్సు ఎక్కాను ఇప్పుడే దిగాను ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు అనుమానం వచ్చింది అందుకని ఇక్కడ కాసేపు కూర్చుని వెళదామని వచ్చాను ఎందుకైనా మంచిది తెల్లవారిన తర్వాత తెలిచాలి సార్ ఇంకెంతలే 1 గంటలో తెల్లారుతుంది అయినా ఈ బెజవాడలో మనకి ఎదురు నిలిచేది ఎవరు వస్తా Thank you.
చలసాని వెంకటరత్నం హత్య వేజవాడలో సంచలనం రేపింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యాస్ ఐపీఎస్, ఎస్పీ సురేంద్ర, పృథ్వీనారాయణ తదితరులంతా కూడాను కోటాహూట్న సమావేశమయ్యారు. లీడర్ చలసాని వెంకటరత్నం హత్య బజవాడలో సంచలనం రేపింది. బజవాడలో రౌడీజం పెచ్చు పెరిగిపోతుంది. కమ్యూనిస్ట్ పార్టీలు ధర్నాలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. అసలు చలసాని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అంత అవసరం ఎందుకు వచ్చింది? ఢిల్లీ నుండి హైకమాండ్ క్వశ్చన్ చేస్తుంది. చలసానికి వంగవీటి రాధాకి పర్సనల్ గా కొన్ని గొడవలు ఉన్నాయి సార్. వాళ్ళిద్దరూ మొదట్లో గురు శిష్యులే, కానీ సడన్ గా గొడవలు ప్రారంభమయ్యాయి. అదే ఎందుకు? నాకు తెలిసి ఆటోలు కార్ల యూనియన్ గొడవలు సార్. ఇంతకు ముందు చలసాని రాధా దగ్గర ఉన్న యూనియన్ డ్రైవర్ ని పిలిపించి భయంకరంగా కొట్టాడు సార్. అందుకు రాధా డిఫర్ అయి చలసాని మీద రివర్స్ అయ్యాడని తెలిసింది సార్. ఆటో యూనియన్ గొడవల్లో గతంలో ఒకసారి నేను చలసానిని రాధాని అరెస్ట్ చేశాను సురేంద్ర. అయితే వాళ్ళల్లో గొడవలు ఇంకా తగ్గలేదన్నమాట. లేదు సార్, వాళ్ళిద్దరిలో పగ ప్రతీకారాలు పెను తుఫాన్లా రగిలిపోయాయి. రాధను తన అనుచరులు స్టూడెంట్స్ కలిసి రెచ్చగొట్టడంతో రాధే చలసానిని చంపుంటాడని బెజవాడంతా అనుకుంటుంది సార్. రాధాకి స్టూడెంట్స్ కి సంబంధం ఏమిటి? ఉంది సార్, ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ కి రాధ సపోర్ట్ చేశాడు, అందుకే స్టూడెంట్స్ రాధకు అండగా ఉన్నారు. చదువుకునే స్టూడెంట్స్ రాధాకు అండగా ఉండడం ఏంటి? అసలు స్టూడెంట్స్ కి యూనియన్ లీడర్స్ కి సంబంధం ఏమిటి? కొంతమంది రౌడీ షీటర్ల పేరుతో కాలేజీలకు వెళ్లి స్టూడెంట్స్ ను పాకెట్ మనీ ఇవ్వమని బెదిరించడం జరిగింది సార్. ఇవ్వకపోతే కొట్టడం చంపడం జరిగింది సార్. ఆల్రెడీ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఒక స్టూడెంట్ ని దారుణంగా చంపారు సార్. అలాగా పేరు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఫండ్స్ అని చెప్తున్నారండి సార్. వినాయక చవితికి బలవంతంగా పబ్లిక్ దగ్గర ఎలా చందాలు వసూలు చేస్తారో స్టూడెంట్స్ దగ్గర కూడా అలాగే వసూలు చేస్తున్నారని తెలిసింది సార్. వాళ్ళు ఎవరై ఉంటారు? రాధా మనుషులా? అయ్యుండకపోవచ్చు, రాధ అంతకు దిగుతారు. బలవంతంగా సెటిల్మెంట్స్ చేస్తారు తప్ప స్టూడెంట్స్ దగ్గర మామూలు వసూలు చేయడు సార్. మరెవరు? రౌడీ షీటర్లు స్టూడెంట్స్ టార్గెట్ చేశారు. అందుకే స్టూడెంట్స్ రాధాని సపోర్ట్ అడిగి స్టూడెంట్ యూనియన్ ఫెడరేషన్ కి రాధాని లీడర్ని చేశారు. పైగా ఈ బెజవాడలో ఉన్న స్టూడెంట్స్ అందరికి ఒక లీడర్ ఉన్నాడు, వాడి పేరు నెహ్రూ, దేవినేని వాళ్ళ అబ్బాయి. దేవినేని నెహ్రూని నేను ఇంతకు ముందే పిలిచి విచారించాను, అప్పుడే తెలిసింది సార్ నాకు ఈ విషయం అంతా. ఓహో, చలసాని చాలా పవర్ఫుల్ లీడర్. చలసాని చంపగలిగే ధైర్యం ఈ బెజవాడలో ఎవరికుంది? ఆ రాధాకి మాత్రమే ఆ దమ్ము ధైర్యం ఉన్నాయనుకుంటా. ఈ రోజే రాధాని కలవబోతున్నా. మన డిపార్ట్మెంట్ కి ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి వ్యాస్ గారు, దారి తప్పి ఇలా వచ్చారు? కూర్చోండి. చలసాని మర్డర్ విషయంలో సిటీలో అందరికీ నీ మీద అనుమానంగా ఉంది రాదా? ఏంటండి, చలసాని మర్డర్ కేసుకి నాకు ఏంటి సంబంధం? అసలు చలసాని నువ్వు ఒకే వ్యాపారం చేస్తున్నారు, అదే ట్రాన్స్పోర్ట్. గతంలో ట్రాన్స్పోర్ట్ టెండర్ విషయంలో మీ ఇద్దరిని నేనే కృష్ణలంకలో అరెస్ట్ చేశాను, గుర్తుందా? నాకు గుర్తుంది కాబట్టే నిన్ను విచారించడానికి వచ్చాను. గతంలో మీ ఇద్దరు అరెస్ట్ అవటం నిజమే, నేను కాదంటలేదు. అలాగే గతంలో మా ఇద్దరి మధ్య గొడవలు ఉండటం కూడా వాస్తవమే, కానీ ఈ మధ్య మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి శత్రుత్వం కూడా లేదు. అయితే యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ పని ఉంటుంది. వాళ్ళు కేవలం స్టూడెంట్స్, వాళ్ళ మీద ఎందుకు అనుమానం? మీరు కనిపెట్టలేరు కానీ మీ పోలీస్ కుక్కలను వదలండి, వాసన చూసి పసిగడదు. అంటే పోలీసు వాళ్ళు కుక్కలా? మీరు అపార్థం చేసుకుంటున్నారు వ్యాస్ గారు, పోలీసు వాళ్ళని కుక్కలంటలేదు. మీ ఇన్వెస్టిగేషన్ లో ఉపయోగించే కుక్కల్ని పోలీస్ కుక్కలు అంటారని నాకు తెలుసు. కోపం వచ్చిందా? పోలీస్ కుక్కలు కాదు, పోలీస్ జాగిలాలు అంటారు, గుర్తు పెట్టుకో. మీరంటే చదువుకున్నారు కాబట్టి పోలీస్ జాగిలాలు అంటారు, కానీ మాలాంటి మామూలు వాళ్ళందరూ పోలీస్ కుక్కలే అంటారు. త్వరలో సాక్ష్యాధారాలతో పట్టుబడతాం.
రిమెంబర్. ఆల్ ది బెస్ట్. మీరు వచ్చి చాలా సేపు అయిందండి. జస్ట్ ఇప్పుడే వచ్చావు. అందుకే తొందరగా తెమలవే వాళ్ళు వచ్చి ఉంటారు అని చెప్పాను. ఇదే ఆ ఓని వేసుకోవాలా ఈ ఓని వేసుకోవాలా అని తెగ కంగారు పడి చివరికి ఓనికి ఫిక్స్ అయింది. సరే నువ్వు వెళ్ళవే, నేను మాట్లాడతాను. అన్నయ్య, వదినంత ధైర్యంగా ఉంటే నువ్వేంటనే సిగ్గుపడుతున్నావు? వదిన, పులి సిగ్గుపడుతుందంటారే, మా అన్నయ్య పబ్లిక్ లో పులి, అదేంటో మీ దగ్గరకు వచ్చేసరికి సిగ్గు మొగ్గలవుతున్నాడు. పులి బోన్ లో ఉన్నా బయట ఉన్నా ఒకటే అన్నట్టు మీ అన్నయ్య ఎక్కడున్నా పులేలే. అన్నయ్య, నాకు చాకులంటూ వదినమ్మని ఇచ్చావు. దేవి నేను వంశానికి దీటైనదే మా వదినమ్మ. అర్జెంట్ గా నన్ను కలవమని చెప్పారు కానీ మీరేం మాట్లాడట్లేదు. ఏం లేదు లక్ష్మి, మా తమ్ముడు మురళి నిన్ను చూపించమని ఒకటే గొడవ, అందుకే పిలిచాను. అవును అదిన, మా అన్నయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయం నాకు ఆయన ఫ్రెండ్ వంశీ చెప్పాడు. అప్పటి నుంచి అన్నయ్య సెలక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని మిమ్మల్ని చూపించమని నేనే పట్టుబట్టాను. అయితే నేను మీ అన్నయ్యకి సరిజోడేనా? ఒక్క నిమిషం, ఒకసారి ఇద్దరు పక్క పక్కన ఉండండి. సూపర్ వదిన, ఇద్దరు చూడడానికి పార్వతి పరమేశ్వరుల్లా ఉన్నారు. లక్ష్మి, మురళీకి నేనంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, వాడంటే నాకు ఇష్టమే, అందుకే ముందుగా వాడికి పరిచయం చేయాలనుకున్నాను. అన్నయ్యకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు వదిన, కానీ అన్నయ్య ఏం మాట్లాడడం లేదు. ఎందుకంటే అన్నయ్య ఇంట్లో పెళ్లి బయట పులి, మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతారా అని నేనే మిమ్మల్ని చూద్దామని చెప్పాను. చూశానుగా, మీరు అచ్చం చూడడానికి మహాలక్ష్మిలా ఉన్నారు. నేను ఇప్పుడే ఇంట్లో ధైర్యంగా వెళ్ళి మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్ వదిన, ఆల్ ది బెస్ట్. నెహ్రూ, శరసాని చంపేశారంటరా? అటు శరసాని వర్గం వాళ్ళు పోలీసు వాళ్ళు వదలాడుకుంటున్నారు. ఊరు ఊరంతా గొడవలు గొడవలుగా ఉన్నాయిరా. రే జాగ్రత్త, రే నీకే చెప్పేది వినపడుతుందా? సర్లే నాన్న, జాగ్రత్తగా ఉండండి. అలాగే. ఆ చిన్నాడు ఎక్కున్నాడు? అసలాడు ఆవేశపరుడు. మంగళం మీద పడ్డట్టు ఉంది. అడు తిరిగి ఇడు తిరిగి స్టూడెంట్ల మీద పడతారు ఈ పోలీసు వాళ్ళు. జయాంద్ర స్టూడెంట్లు అంటే వాళ్ళకి పగ అనుకుంటారా? అమ్మా మంచిదే, వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈ లోకల్ రౌడీలు మామూలు వసూలు చేస్తుంటారు. అర్థమైందా? నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ఏమోరా, నువ్వేం చెప్పిన పోలీసు వాళ్ళని నేను నమ్మ. నెహ్రూ, నీతో కొద్దిగా మాట్లాడాలి, సాయంత్రం స్టేషన్కి రా. నాతో మాట్లాడేది ఏముంటుంది సార్? కొంపతీసి చెల్సాని మర్డర్ నేను చేశానని డౌట్ ఉందా ఏంటి మీకు? అదేం కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం. సరే సార్, వస్తాను. మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందిరా? నిన్ను స్టేషన్ కు రమ్మంటున్నాడు ఎస్పి. అరే అన్నయ్య, ఆ లోకల్ రౌడీని మా నెహ్రూ అన్న చితకబాదిన తర్వాత ఆ ఎస్పీ మా నెహ్రూ అన్నయ్య మీద ఒక కన్నేసి ఉంచుంటాడు. నువ్వేం బాధపడకు, అంతా నెహ్రూ అన్న చూసుకుంటాడు. ఒరే నెహ్రూ, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఈ పోలీసు వాళ్ళు ఒత్త పుణ్యానికి అనుమానిస్తారు, నిర్దోషుల్ని ఇరికిచ్చేస్తారా. నువ్వు జాగ్రత్తగా ఉండరా గాంధీ, నువ్వు వాడంటే ఉండు. చిన్నోడా, నువ్వు కూడా అన్నయ్యను ఒక కంట కనిపెట్టుండు. అన్నాను కదా అని అయిన దానికి కాని దానికి ఆవేశపడమాక, నీకు అసలు ఆవేశం ఎక్కువ. అమ్మా, నీ పని మానుకొని మరి మా పనిలోకి దాసి పెట్టు. ముందు నీ పని చూసుకో, మా పని మేము చూసుకుంటాం. అన్నయ్యకి ఏం కాదు, అన్నయ్య పని అన్నయ్య చూసుకుంటాడు. We'll be right back.
నేరు ఇలా వచ్చావ్ అన్నా? నా ఫ్రెండ్ని అటాక్ చేశారు, చంపడానికి ట్రై చేశారు. సమయానికి నేను మురళి లేకపోయి ఉంటే వీని చంపేసేవారు. వీపు మీద కత్తిగాట్లున్నాయి, చూడండి అన్నా, చూడు. అటాక్ చేసింది ఎవరు? చల్సాని పార్టీలో కార్యకర్త, పేరు సింహాచలం, గుణదల కాలేజ్ లో ఉంటాడు. అన్నా వాడు బతకూడదన్నా, చావాలి వాడు. పెదవాడలో రౌడీజం పెరిగిపోతుంది, కమ్యూనిజం తగ్గిపోతుంది. కక్షలు, కార్పణ్యాలు, మటర్లు, మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు రౌడీలు. మనుషులను సునాయాసంగా చంపేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆకు రౌడీ మన చలసాన్ని, కార్యకర్తల్ని చంపేశాడు. మన దగ్గర ఉన్న రిక్షా యూనియన్లని, ఆటో యూనియన్లని, కారు యూనియన్లని చాలా తెలివిగా మన వైపు నుంచి తన వైపుకు మరలించాడు. పెదవాడలో అన్ని సెంటర్లలో మన జెండాలను పీకేశాడు. జాతీయ పార్టీలో ఉండి కూడా మనం ఈ రౌడీజాన్ని ఎదుర్కోలేకపోతున్నాం. దీనికంతటికీ కారణం దుష్ట శక్తులకు లీడర్ అయిన రాధా. ఈ రాధా పెదవాడలో పాతుకుపోతున్నాడు. ఈ రాధాని ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం? మన పార్టీ తరఫున నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రాధాని చంపాలి. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. చలసాని చంపిన రాధని చంపడానికి నేను ఏకీభవిస్తా. కానీ రాధకి స్టూడెంట్ సపోర్ట్ ఉంది. రాధాని వేసేస్తే స్టూడెంట్స్ సైలెంట్ అయిపోతారు. కత్తికి కత్తే సమాధానం. రౌడీలకు రౌడీలే ఎదురుదాడి. ఎవరినైనా కత్తితో పొడిస్తే వచ్చేది రక్తమే, పాలు కాదు. ఇంకెప్పుడన్నా నువ్వు తాగొచ్చి నీ పెళ్ళని కొడతావో తిడతావో తెలిసిందనుకో, నీ మెడక మీద తలకాయ ఉండదు. తలకాయ తీసి గుమ్మానికి ఎలాడేస్తా, అర్థమైందా? సరే అండి. రై అన్నా, నాయసరాకు ఫోన్ కలుపు. హలో, ఇక ఆగను. నాకు రావాల్సిన పైకం మొత్తం రేపు సాయంత్రం 6 గంటలకల్లా కట్టేయి. ఇంకా వాయిదాలు గీదాలని చెప్పొద్దు నాకు. సరే అన్న, నా ఇల్లు అమ్మైనా సరే రేపు మొత్తం అమౌంట్ అరేంజ్ చేస్తానన్నా. కొంచెం షాప్ దగ్గరికి వచ్చి తీసుకుంటారన్నా? అలాగే. రేషన్ షాప్ నాగేశ్వరరావు టెన్షన్ లో నుంచే వంగవీటి రాధా హత్యా పథకం ప్రారంభమైంది. మన కార్యకర్త సింహాచలాన్ని, ఇద్దరిని చంపేశారు. రేపు మన పార్టీ ఆఫీస్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు. నమస్తే.
చెప్పండి. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీరు వెళ్ళండి. చెప్పండి. రాధాని చంపడానికి ఈ బెజవాడలో ఏ రౌడీకి ధైర్యం లేదు. అందుకే మిమ్మల్ని తమిళనాడు నుంచి పిలిపించాల్సి వచ్చింది. మ్యూజియం రోడ్లో ఉన్న నాగేశ్వరరావు చౌక ధరల దుకాణమే రాధాకి స్పాట్. రాయ్ ఇక్కడే మాడతారా? అడిల్ ఆడుకొని పోండి. త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్.
రంగా, అన్నయ్య లేని లోటు ఎవరు తీర్చలేరు. అలా నీ ఏడుస్తూ కూర్చున్న ప్రయోజనం లేదు. తర్వాత జరగాల్సిన దాని గురించి ఆలోచించు. అవునన్న, పోయిన మనిషి ఎలాగో తిరిగి రాదు. ఇదంతా ప్లాన్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇది 100కి 100 రూపాయలు వాళ్ళ పనే. చూసావుగా, ఈ బెజవాళ్ళ జరుగుతున్న దారుణాలు. ఎవడికెవడి మీద నమ్మకాలు లేవు. ఎప్పుడు చస్తారు, ఎవరిని చంపుతారో తెలియడం లేదు. అందుకే నీ విషయంలో నేను ఇచ్చిన మాట తప్పుతున్నాను రత్న. ఏం మాట? నిన్ను నేను పెళ్లి చేసుకోలేను రత్న. ఏయ్, నీకేమైనా పిచ్చా? మీ అన్నయ్య చనిపోవడానికి మన ఇద్దరం పెళ్లి చేసుకోపోవడానికి సంబంధం ఏంటి? దేనికదే ఈ రోజున్న బాధ రేపుంటుందా? తెల్లారితే ఇంకో రోజు వస్తుంది. ఈ రోజు జరిగింది రేపు జరుగుద్దా? జరగదు, జరగాలని రూల్ కూడా లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకో రత్న, ఈ పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోలేను. నువ్వు పెళ్లి చేసుకోకపోతే మా వాళ్ళు ఇంకొకరికిచ్చి కట్టబెడతారు. అప్పుడు నేను బ్రతుకుతానా? అలాంటి పిచ్చి పనులు చేయకు, మంచి సంబంధం అయితే చేసుకో. సిగ్గుండాలా మాట అనడానికి? నువ్వేం చేస్తావు తర్వాత? నేను ఊరు వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. వెళ్ళి, నా ఆటో బిజినెస్ నాకు ఉంది కదా, ఆటో సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళు, రంగాతో నేను మాట్లాడతాను. అన్నయ్య చనిపోయిన బాధల్లో ఉన్నాడు, నేను సరి చెప్తాను. నువ్వు వెళ్ళు. రంగా, ఏంటా మాటలు? బందర్ వెళ్ళి ఆటో సర్వీస్ చేయడం ఏంటి? రాధా అన్న ఎంతో కష్టపడి బెజవాడొచ్చి ట్రాన్స్పోర్ట్ వ్యాపారాన్ని డెవలప్ చేశారు. బంగారంగా నువ్వు కూడా అదే వ్యాపారాన్ని డెవలప్ చేయి. అందుకు మేమందరం సహకరిస్తాం. అంతేగాని బందర్ వెళ్ళి ఆటో సర్వీస్ చేస్తాను అనే మాట మర్చిపో. అవునన్నయ్య, నువ్వు ఇంకేం ఆలోచించకు, మేమంతా ఉన్నాం. నువ్వు సంతోషంగా ఉంటే చాలన్నయ్య. పదన్నయ్య, ఇంటికి వెళ్దాం. పద, వెళ్దాం. ఇప్పుడే వచ్చావా? అమ్మా, ఏం చేస్తావు? బ్యాడ్ లక్. దా కూర్చో. శాంతమ్మా, రత్న వచ్చింది, కాఫీ పట్టుకురా. కూర్చో. రత్న గారు, బాగున్నారా? బాగున్నాను. రత్నమ్మా, బాగున్నావా? బాగున్నాను శాంతమ్మా. నువ్వెలా ఉన్నావు? అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నానమ్మా. పెద్దమ్మగారు ఉండుంటే ఇల్లంతా కలకల్లాడుతూ ఉండేది. నిజమే, అమ్మ లేకపోతే లోటుగానే ఉంది శాంతమ్మ. నెహ్రూ, రంగా మా పెళ్లి విషయం ఏమన్నాడు? పెళ్లి ఒప్పుకున్నాడు. మంచి రోజు చూసి నేనే మీ పెళ్లి రంగరంగ వైభవంగా జరిపిస్తా. రంగా, రాధా చనిపోయిన తర్వాత మేమంతా అనాథరమయ్యాం. ఇప్పటి వరకు రాధా నాయకత్వంలోనే బతికాం. ఆయన లేకపోవడం మా అందరికీ పెద్ద లోటు. కాబట్టి రాధా స్థానంలో నువ్వే మా నాయకుడివి. ఏమంటారు? అవును రంగా, మనం వాళ్ళు చెప్పినట్టు నువ్వే మన టీంకి నాయకుడు కావాలి. నేను నాయకుడిని? నెహ్రూ, నాయకత్వం వహించడం మాటలు కాదు. నేను మీ అందరితో పాటు చదువుకున్నవాడిని, నాయకత్వం గురించి నాకేం తెలుసు? నా వల్ల కాదు, అంత భారం నా మీద పెట్టకండి. నాయకుడు తల్లి గర్భం నుంచి పుట్టాడన్న, ప్రజల నుంచి పుడతాడు. ఒక్కసారి రాధన్న చేరికి కూర్చుంటే చాలు,
లక్షణాలు అవే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మా స్టూడెంట్స్ అందరికి నువ్వే లీడర్ గా కావాలన్నా. అవును రంగా, నెహ్రూ మురళి చెప్పింది కరెక్టే. ఇప్పటి వరకు రాధా అన్నయ్యని నమ్ముకున్న వాళ్ళందరికీ ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ నువ్వే కావాలి నెహ్రూ. స్టూడెంట్స్ యూనియన్ ఫెడరేషన్ కి రంగాని సపోర్ట్ చేయాలి. అప్పుడు స్టూడెంట్స్ యూనియన్ ఫెడరేషన్ సపోర్ట్ ఉంటే రంగ ఖచ్చితంగా ఎదిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఈ రోజే స్టూడెంట్స్ ఫెడరేషన్ తో మాట్లాడతాను. సరే, మీరంతా నన్ను సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు కాదనాలి? నేను సమ్మతిస్తున్నాను. రాధా అన్నయ్య సాక్షిగా చెప్తున్నాను, ఈ బెజవాడ ప్రజలందరికీ నేను నాయకుడిగా న్యాయం చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, ఇంతకుముందు ఈ బెజవాడలో కొంతమంది రౌడీలు పేరు చెప్పుకొని మన కాలేజీల మీద పడి స్టూడెంట్స్ దాచుకున్నటువంటి పాకెట్ మనీతో సహా బుక్సులు పెన్నులు ఏది పడితే అది దొరికిన ప్రతిదీ దోచుకెళ్లిపోయేవారు. అదేంటి ఇదేంటి అని అడిగితే కొట్టడం తిట్టడం చేసేవారు. అవును, మనం ఎదురు తిరిగే స్టూడెంట్స్ ని చంపడం నరకడం చేశారు. అప్పుడు మన నెహ్రూ అన్న రాజాను ఒప్పించి మన స్టూడెంట్స్ యూనియన్ కి లీడర్ ని చేసిన తర్వాత అరాచకాలు తగ్గాయి. అంటే రంగాన్ని మనం యూనియన్ కి లీడర్ చేద్దామా? అవును, నెహ్రూ మురళి నా అభిప్రాయం కూడా అదే. అయితే ఎలక్షన్స్ మళ్ళీ పెడదామా? ఎలక్షన్స్ లేవు, తొక్కలేవు. మన చలసాన్ని చంపిన ఆ రాధాగాడి తమ్ముడు రంగాగాడిని మనం నాయకుడిగా పెట్టుకుందామా? చెప్పడానికి మీకు బుద్ధి లేకపోయినా వినడానికి మాకు మాకు బుద్ధి ఉండాలి. నాకు నచ్చలేదు. డియర్ ఫ్రెండ్స్, ఇక ఈ తొక్కలో మీటింగ్లు మనకొద్దు. మనలో అభిమన్యుడు లాంటి వాడు దేవినేని మురళి. దేవినేని మురళియే ఇక మన నాయకుడు. జై దేవినేని మురళి! జై దేవినేని మురళి! రంగా, గాంధీ మురళీల పద్ధతి ఏం బాగుండలేదు. ఏమైందిరా? అవును రంగా, వాడు చెప్పింది నిజమే. రాధా చలసాన్ని చంపిన రౌడీ అంట. రాధా తమ్ముడివి కాబట్టి నువ్వు యూనియన్ లీడర్గా పనికిరావంట. అందుకే ఎలక్షన్ లేకుండా ఆ మురళి గాని యునానమస్ గా నాయకుని చేస్తున్నారు. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. అసలు ఏం జరిగిందో నెహ్రూని అడిగి తెలుసుకుందాం. నువ్వు పిచ్చోడి రంగా, ఇవన్నీ నెహ్రూ తెలియకుండానే జరిగిపోతున్నాయి అనుకుంటున్నావా? అందుకే సీన్ లో నెహ్రూ లేడు. రే రండిరా. రంగా, ఎవరిని తక్కువ అంచనా వేయకు. వాళ్లే వెనుకుండి చేస్తున్నారేమో, ఆలోచించు. చీమ కుడితే అప్పుడు మనం ఏం చేస్తాం? తీసి నలిపేస్తాం, లేకపోతే అది మనల్ని కొడుతూనే ఉంటుంది. మురళిగాడు వాళ్ళకు వాళ్ళు జేజేలు కుట్టించుకుంటున్నారు. ఒక్కొక్క నా కొడుకు ఎంత జోష్ గా డాన్స్ చేస్తున్నారో చూసావా? నువ్వు అను రంగా, ఒక్కొక్క నా కొడుకుని నరికి పోగులాడతా. నెహ్రూ గాంధీ మురళినే సపోర్ట్ చేస్తున్నాడు, అందరూ జేజేలు పలుకుతున్నారు. వాళ్ళు జైజలు కొడితే తప్పేంటి? పైగా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని వదిలిపోయాక డెమోక్రసీ రాజ్యమైంది. నాయకుడిని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంది. అలాగే మా స్టూడెంట్స్ అందరూ నన్ను లీడర్ గా ఎన్నుకున్నారు. అందుకే గాంధీ అన్న నన్ను సపోర్ట్ చేశాడు. తప్పేంటి? రాయ్ మురళి, పిల్ల నా కొడుకు నువ్వు. రంగాకి ఎదురొచ్చి మాట్లాడే ధైర్యం వచ్చిందా? చెరసాని మనుషులు మిమ్మల్ని ఇరగొడుతుంటే రాధన్న వచ్చి మిమ్మల్ని కాపాడాడు. ఇవాళ మీరు బతుకున్నారంటే రాధన్న భిక్ష. రాధా ఏమన్నా పెద్ద పుడింగా? ఇవాళ యూనియన్ లీడర్ చేసింది మేమే, బెజవాళ్ళ పాపులారిటీ పెంచింది మేమే. అయినా రాధా కూడా ఒకప్పుడు అన్నమ్మకుడే. రాధన్న గురించి ఇంకొక మాట మాట్లాడినా నాలుగు చీరేస్తా. ఏంట్రా చీరేసేది? రాధా ఎలా చూసుకుందాం, నా వెనక స్టూడెంట్స్ ఉన్నారు, నరికేస్తా. రే నువ్వు రంగా, గాంధీతో నేను మాట్లాడతాను, నువ్వు బాధపడ మాకు. మురళి చిన్నవాడు, వాడు మాటలు పట్టించుకో మాకు. అన్నదమ్ముల ముగ్గురు మంచి రాజకీయ నాయకులు, ఒకరు పెట్రోల్ పోస్తే ఇంకొకరు నీరు పోయడం. బాగుంది డ్రామా. అమ్మా రత్నకుమారి తల్లి,
రంగా మీ పెళ్లి ఒప్పుకోకపోతే ఒప్పించి మరి పెళ్లి చేసినా మా అన్నయ్యలు. గతాన్ని మర్చిపోయి మాట్లాడుకు, చేసిన మేలు మర్చిపోవద్దు. అయినా ఇప్పటి వరకు మీ కుటుంబానికి అన్ని విధాలు సాయం చేసిన మా కుటుంబం. పెద్ద రౌడీ అనుకుంటున్నావా? పగిలిపోద్ది రానే. ఒక్కొక్కరు గాని మా జోలికి వస్తే చీరేస్తా, నరికేస్తా రానే. బెజవాడలో యూనియన్ లీడర్ గా దేవిని మురళిని ఎన్నుకోవడంతో రెండు గ్యాంగుల మధ్య వైరం ప్రారంభమైంది. అక్కడే గాంధీ హత్యకు రూపకల్పన జరిగింది. Yeah!
మురళి ఆవేశం తగ్గించుకో, ఆవేదో లేసేద్దరు, ఆవేశం తగ్గించుకో మురళి. మురళి చంపేశారనే నాకు అన్నయ్య కదా, ఆవేశం తగ్గించుకో, చిన్న వయసు నీది. ఒక్కొక్కరు కాదని 20-30 మంది కలిసి చంపేశారనే అర్థం కావట్లేదని చంపేశారనే వాళ్ళు ఒక్కొక్కరిని నరికేద్దాం నా మురళి. అర్థం చేసుకో, మన కోసం ఊరు నుంచి వచ్చాడనే పూనా నుంచి ఆ రౌడీ మీద చదువు చనిపోయాడనే నాకు బాధగానే ఉందిరా. ఎంత దారుణంగా చంపేశారు చూడనే చచ్చిపోయాడని ఆవేశం తగ్గించుకో. పెద్ద వాళ్ళు ఒక్కడు కూడా మిగిలినా నరికి పోగులు పెట్టేస్తానని చంపేస్తాను అన్నయ్య చంపేశారనే ఆ వెదలు ఒక్కడు కూడా మిగిలినయ్య చంపేస్తానే వదిలేను ఆవేశం ఆ వెదలు ఒక్కడు కూడా మిగిలిపోడని వాళ్ళ ఒక్కడు కూడా బతకడని వాళ్ళ వదిలేనయ్య ఆ వెదలు ఒక్కడు కూడా చచ్చిపోవాలని వాళ్ళ మురళి ఆవేశం చంపేస్తానే నీ వెళ్ళి ఆ వెదలు నరికేస్తానని నువ్వు ఆవేశం తగ్గించుకో, ఆవేశం తగ్గించుకో. ఆ వెదలు కూడా మిగలని ఇవాళ నేను చంపేస్తానని. చెప్పేది కొంచెం విను. మిత్రుడిగారా ప్రాణమిస్తా, ఆత్తుడిగారా ఆదరిస్తా. శత్రువుగా వచ్చావో తట్టుకోలేవో, తట్టుకోలేవో. 100 ఎకరాలమ్మినా బ్రతికి బయటపడలేవు. సింహం పెద్దవాడా సింహం. నెహ్రూ, జరిగిన దాని గురించి నేను చాలా బాధపడుతున్నాను. గాంధీని చంపిన విషయం నాకు తెలియదు, ఆ అచ్చి గురించి కూడా నాకు అసలు తెలియదు. రంగా, అబద్ధాలు చెప్పకో, నీకు తెలియకుండా ఏమి జరగదు. కానీ నాకు అన్నీ తెలుసు, మంచి మిత్రుడు అనుకున్నాను. నీలో ఇంత శత్రుత ఉందని నాకు తెలీదు. రాధా చనిపోతే బందరు వెళ్లి ఆటో నడుపుకున్నావు, నీకు ధైర్యం ఇచ్చి పెద్దవాడలో ఆటో యూనియన్ లీడర్ చేశా, రత్నకుమారితో పెళ్లి చేశా, అడ్డుకు అడుగున నీకు సాయం చేశా. కానీ నువ్వేం చేశావు? నా రక్తం తాగావు. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. రామాయణ మహాభారతంలో రాక్షసుల గత ఏమైంది? ఈ కలియుగంలో కూడా రాక్షస సంహారం జరుగుతుంది, జరిగి తీరుతుంది. బజవాడ, ఇది ఆ రెండు గ్యాంగుల మధ్య జరిగే వార్. ప్రస్తుతం బజవాడ ఆంధ్ర రాష్ట్రానికి ఒక టెర్రర్ కింద మారింది. అవును సార్, బజవాడ అంటే ఇప్పుడు రౌడీవాడ అనే పరిస్థితి వచ్చింది. ఈ వార్ ఇలాగే కొనసాగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతగాని దద్దమలంటారు సార్. ఎస్, ఇంతకు ముందు చలసానిని, తర్వాత రాధాని, ఇప్పుడు గాంధీని చంపారు. మేకల్ని నరికినంత ఈజీగా మనుషుల్ని చంపేస్తున్నారు సార్. గాంధీ హత్యతో నెహ్రూ రంగాల మధ్య మంటలు భూగోళాన్ని బద్దలు చేస్తున్నాయి.
ఆ మంటలు చల్లార్చకపోతే వాళ్ళిద్దరి ఆవేశాలకు బెజవాడ మత్తు ఆహుతైపోవడం ఖాయం సార్. సురేంద్ర, మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళిద్దరి మధ్య రేగే ఆ మంటల్ని చాకచక్యంగా ఆపాలి, లేకపోతే హైకమాండ్ మనల్ని టార్చర్ పెట్టేస్తుంది. Yes, మీరు చెప్పింది కరెక్ట్ సార్. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇంకా చాలా డెడ్ బాడీస్ లేస్తాయి సార్. అవును సార్, మనం తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం మంచిది. ఆల్రైట్, పృథ్వీనారాయణ గారిని కలిసి డిస్కస్ చేసి మీతో మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఓకే. గాంధీ హత్య విషయంలో రంగా ప్రమేయం ఉందని నేను అనుకోవడలేదు. రంగా చాలా సౌమ్యుడు, ఆలోచనాపరుడు. ఏ నిర్ణయం తీసుకున్నా వెనక ముందు ఆలోచించి చేస్తాడు. అవును సార్, గాంధీ మర్డర్ విషయంలో రంగా హస్తం ఉందని అనిపించట్లేదు. రంగా మనుషులే రంగాకి తెలియకుండా గాంధీని హత్య చేయించినట్లు నా అనుమానం. కరెక్ట్ సార్, మా అనుమానం కూడా అదే. ఎస్, యూఆర్ రైట్. ఏదేమైనప్పటికీ నెహ్రూ రంగా ఇద్దరూ ప్రాణ స్నేహితులే. గాంధీ మర్డర్తో వాళ్ళిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం నగరం పగలు ప్రతీకారాలతో రగిలిపోతుంది. ఈ పరిస్థితుల్లో బెజవాడ ప్రశాంతంగా ఉండాలి అంటే రంగా నెహ్రూ ఇద్దరిని అరెస్ట్ చేయాలి. మీరు అన్నట్టు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడమే కరెక్ట్ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఎస్ సార్, అలా చేయడం వల్ల గొడవలు తగ్గుతాయి. మీరు ఆ పనిలో ఉండండి. Yes, sir. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఓకే సార్, టేక్ కేర్. నమస్తే సార్. బాపిరాజ్ గారు, మీరా? బాగున్నారా? బాగున్నాను సార్. ఎస్పీ సురేందర్ గారు, మీరు బాగున్నారా? ఓకే, బాగున్నాను సార్, కూర్చోండి. ఎస్పీ గారు, నెహ్రూకి రంగాకి బెయిల్ వచ్చింది, వాళ్ళని విడుదల చేయండి. అదేంటి సార్, ఫోన్ చేస్తే నేనే వాళ్ళని పంపించేవాడిని కదా. పృథ్వీనారాయణ గారు అరెస్ట్ చేయమన్నారు కాబట్టి చేయాల్సింది. పర్వాలేదు పర్వాలేదు, మీ డ్యూటీ మీరు చేశారు. ఎస్పీ గారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను. ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ఓకే. చూడు నెహ్రూ, మీ అన్న గాంధీ చనిపోయాడని తెలిసి నేను చాలా బాధపడ్డాను. కానీ పోయిన వాడిని తిరిగి తీసుకురాలేకపోవచ్చు. సానుభూతితో నిన్ను ఊరడించడానికి మాత్రం నేనున్నాను. రంగా ఫ్యామిలీకి నేను చేసిన సహాయం ప్రపంచంలో ఎవరూ చేసిండ్రు. రాధా చనిపోయిన తర్వాత బెజవాడ నుంచి పారిపోయిన రంగాన్ని నేను సపోర్ట్ చేసి మళ్ళీ బెజవాడికి తీసుకొచ్చాను. కానీ రంగా నా రక్తం తాగాడు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మీ ఇద్దరికీ బెజవాడలో మంచి ఫాలోయింగ్ ఉంది. నాయకులుగా మీరిద్దరూ బాగా ఎదుగుతారు. చూడు పెద్దాయన, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఒక లెవెల్లో ఫామ్ చేశారు. బెజవాడలో నీ కోసం ఆయన ఎంక్వైరీలు కూడా చేయిస్తున్నారు. ఆలోచించు, ఒక్కసారి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. రంగాను కలుస్తాను, నువ్వు బయటికి వెళ్ళు. మీకు బెయిల్ అరేంజ్ చేశాను. అదే సమయంలో తెలుగుదేశం స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు బెజవాడ రావటం జరిగింది. ఆయన్ని కలుసుకోవడానికి ఎంతో మంది కార్యకర్తలు హుటాహుటిన సమావేశమయ్యారు. అప్పుడే దేవినేని నెహ్రూ కూడా నందమూరి తారక రామారావుని కలుసుకోవటం, తెలుగుదేశం పార్టీలో చేరిపోవటం ఒక్కసారిగా జరిగిపోయాయి. తెలంగాణ ప్రజలను అన్నదమ్ములుగా, ఆడపడుచులుగా భావించి
రౌడీజం తోటి గుండాయిజం తోటి విసిగి వేశారిన ఆడపడుచులకు అన్నదమ్ములకు అండగా నిలబడదాం. అభయమిచ్చే ఆంజనేయ స్వాములమై తెలుగుదేశం పార్టీ ఎజెండాను నడిపిద్దాం. రామరాజ్యాన్ని తెలుగు ప్రజలకు చూపెడదాం. రామరాజ్య స్థాపనే తెలుగుదేశం పార్టీ ఎజెండా. అయ్యా, బెజవాడ్ నుంచి దేవినేని ఎవరు వచ్చాడు? రమ్మనండి. నమస్కారం అండి. మీ గురించి విన్నాం. గాంధీ గారు చనిపోవటం మాకెంతో బాధగా ఉంది. అంతేకాదు, ఇంతకు ముందు చలసాని గారు, వంగవీటి రాధా గారు చనిపోవటం కూడా మాకెంతో విచారంగా ఉంది బ్రదర్. ఈ ప్రపంచంలో ఎవరైనా చనిపోవలసిందే, కానీ బలవంతంగా చనిపోవటమే బాధాకరమైన విషయం బ్రదర్. బెజవాడ ప్రశాంతంగా ఉండాలంటే మీలాంటి యువకులు కక్షలు కార్పణ్యాలు వదిలిపెట్టాలి. పోయిన వారు ఎలాగో తిరిగి రారు. ఉన్నవారిని కాపాడుకుందాం, ప్రజలకు సేవాభావాన్ని అందిద్దాం. నాయకులుగా ఎదగండి, ప్రజలకు న్యాయం చేయండి. మన రాష్ట్రమే మన ఇల్లు, ప్రజలే దేవుళ్ళు. మనమందరం అన్నదమ్ములమై రాష్ట్రాన్ని కాపాడుకుందాం. రండి బ్రదర్, తెలుగుదేశం పిలుస్తోంది. తెలుగుంటి ఆడపడుచుల కోసం పుట్టింది ఈ తెలుగుదేశం. మేము వెళ్ళి వంగవీటి రంగా గారిని కలిసి మాట్లాడతాం. మాకందరూ సమానమే. కోటేశ్వరరావు గారు, ఉప్పొంగిన జనతరంగం పరవళ్ళై కదిలింది, పరవశించి ప్రజా ప్రవాహం. దెబ్బతో దేవినేని నెహ్రూ బెజవాడలో అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. ఆయన్ని ప్రజలంతా లీడింగ్ నాయకుడిగా ఎన్నుకున్నారు. తెలుగుదేశాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన తెలుగు ప్రజలు నందమూరి తారక రామారావుకి నీరాజనాలు అందించారు. ప్రతీకారం, మా అన్న గాంధీని ఆ రంగాగా నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. వాణ్ణి వదిలిపెట్టను. ఆ రంగాగాడి గ్యాంగ్ ని, ఆ రంగాగాడిని వదిలే ప్రసక్తే లేదు. దొరికినోని దొరికినట్టు నరకాలి. అవును మురళయ్, ఒక్కడిని కూడా మిగలకుండా చంపుదాం. ఒక్కడు కూడా మిగలొద్దు. ఆ నా కొడుకు గారు వచ్చారు. రమ్మను. ఏ మురళి, బాగున్నావునానా? బాగున్నానండి. మురళి, నువ్వేం ఫీల్ అవ్వకు, అసుర సంహారం చేశావు. నాకు చాలా ఆనందంగా ఉంది నానా. పురాణ కాలం నుంచి రాముడు రావణుణ్ణి, కాళిక నరకాసురుణ్ణి, కృష్ణుడు కంసుణ్ణి సంహరిస్తూనే ఉన్నారు. అదే చేశావు నానా నువ్వు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే నా మురళి నాన్నా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానన్నా, వెళ్ళొస్తాను. హలో, రత్నకుమారి గారండి. నమస్తే అండి, నేను మురళి. దేవినేని మురళి. మీ వాళ్ళందరిని చంపేస్తానండి. మరి మీరు రంగం చంపాలి కదండి. తెల్ల చీర రెడీ చేసుకోండి మేడం. చెప్పండి మీ భర్తకి నేను ఫోన్ చేశాను.
రంగా, నాకు బతకాలనుంది. ఇప్పుడేమైంది? నేను బతికుండాలంటే నువ్వు బతికుండాలి. నువ్వు బతికుండాలంటే శత్రువు బతికుండకూడదు. నువ్వుంటేనే ఈ ప్రపంచం ఉంది. నువ్వు లేకపోతే ఎవరు ఉండరు. ఎందుకంటే నువ్వే ముఖ్యం. మహాభారతంలో పాండవులు ఐదుగురే కదా అనే భయంతో పాండవులు వెనకడుగు వేస్తే కౌరవులు పాండవులను చంపేవారు. కాని పాండవులు ఐదుగురే అయినా 100 మంది కౌరవుల్ని చంపేశారు. యుద్ధం అంటే అది. అంటే శత్రువులు ఎవరు ఉండకూడదు. అసలు శత్రువు అనేవాడే ఈ భూమి మీద అస్సలు ఉండకూడదు. మురళిని చంపేయి, మురళిని చంపేయి, మురళిని చంపేయి. రంగా, సౌమ్యంగా ఉండటం ఒకటే నాయకుడి లక్షణం కాదు. అవసరమైతే కత్తి చేత్తో పట్టుకోగలగాలి. మహాభారతంలో శ్రీకృష్ణుడు లాంటి వాడే కౌరవుల మీదకు బండి చక్రాన్ని విష్ణు చక్రంలా ప్రయోగించాడు. ఆఫ్టర్ ఆల్, మనమెంత మానవ మాత్రులం. నువ్వు మానవత్వంతో ఆలోచిస్తే కుదరదు రంగా. ఆ మురళి విషయంలో ఏదో ఒకటి ఆలోచించు. ఏదైనా ఆలోచించే చేయాలి రంగా. ఇది ఆవేశపడే టైం కాదు. ఇంకా ఆలోచిస్తే మిగిలేది బూడిదే. మా ఇళ్ళన్ని శ్మశానాలవుతాయి రంగా. ఇప్పటికే ఆ మురళిగాడు మన వాళ్ళని 36 మందిని చంపేశాడు. వాణ్ణి నువ్వు చంపకపోతే నేనే చంపుతా, నేనే చంపుతా, చంపుతా నా కొడుకుని. సుబ్బు, రంగా ఇప్పుడు సెంట్రల్ పార్టీ నాయకుడు. కత్తి చేతి పట్టుకుని మటలు చేయడానికి రౌడీ కాదు, అతను ప్రజానాయకుడు. రెచ్చగొట్టి అనవసరంగా రచ్చ చేయొద్దు. ఏపీలో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడుంది? ఘోరంగా పడిపోయింది. కొత్త పార్టీ ఫామ్ అయింది. నెహ్రూ ఆ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు. అందుకే ఆ మురళీగడ్ రెచ్చిపోయి మన వాళ్ళందరినీ వెంటపడి నరుకుతున్నాడు. ఇంకా ఇది మన సమయం కాదు అనుకుంటే అది మన అజ్ఞానమే లాయర్ గారు. చూడమ్మా, యుద్ధం జరిగే ముందు అనేక రాయబారాలు జరుగుతుంటాయి. ఏపీలో కొత్తగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన సీఎం పెద్ద ఆయన మామూలు వ్యక్తి కాదు. అతనికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. చాలా క్రేజీగా ఉంది. అతన్ని మామూలు మనిషిగా కాకుండా ఒక రాముడిగా, కృష్ణుడిగా, దేవుళ్లా కొలుస్తున్నారు. ఇలాంటి టైంలో మీరు రెచ్చిపోవటం ఏమాత్రం కరెక్ట్ కాదు. అనుకాని చోట అధికులు మనటం మీ అవివేకం. నాకు తెలియకుండా మన వాళ్ళకి గాంధీని చంపేశారు. తెలిసిన తర్వాత నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. కానీ నెహ్రూ అపార్థం చేసుకున్నాడు, అది సహజమే. ఆ స్థితిలో నేనున్న అపార్థం చేసుకుంటాను. పైగా గాంధీ వాళ్ళ రక్త సంబంధం. ఏ అన్నదమ్ముడు మాత్రం తట్టుకోగలరు? నెహ్రూ, మురళి నాకంటే వయసులో చిన్నవాళ్ళు. గాంధీని చంపారన్న విషయం తెలియగానే ఆవేశంతో మురళి మన వాళ్ళని చంపేశాడు. ఇంతటితో వాళ్ళని ఆగిపోమ్మని నా మాటగా చెప్పండి. గౌరవనీయులు పెద్ద ఆయన ఎన్టీఆర్ చెప్పినట్లు ఈ బెజవాడలో పగలు ప్రతీకారాలు ఉండకూడదు. వెళ్ళి రండి. రంగా, తప్పకుండా చెప్తాను నెహ్రూతో. నెహ్రూ అన్నతో మాట్లాడడానికి ఇప్పుడు ఆయన మామూలు మంచి కాదు. తెలుగుదేశం పార్టీకి లీడింగ్ లీడర్, కంకిపాడికి ఎమ్మెల్యే. ఆయన ఎవరు సోది వెండు. ఆ చెప్పే సోదేదో నాకే చెప్పండి. చూడు మురళి, గాంధీ హత్య విషయంలో రంగా ప్రమేయం ఏమాత్రం లేదు. ఆ సంఘటన రంగాకి తెలియకుండానే జరిగిపోయింది. గాంధీని హత్య చేశారనే విషయం రంగాకి చాలా ఆలస్యంగా తెలిసి బాధపడ్డాడు. ఈ కథలు నా దగ్గర కాదు, పసిపిల్లల దగ్గర చెప్పండి. జోలపాట విని నిద్రపోయినట్టు నిద్రపోతారు. అంతేగాని విషయంలో రంగాకి ఏ సంబంధం లేదంటే నేను ఊరుకోను. ఇది ముమ్మాటికి 100 రూపాయలు రంగా పనే. చూడు మురళి, నువ్వు చాలా ఆవేశంగా ఉన్నావు. మీ ఫ్యామిలీకి రంగా ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది. మురళి, ఉన్న బంధాన్ని అనుబంధాన్ని పెంచుకోవద్దు. బెదిరిస్తున్నారా, హెచ్చరిస్తున్నారా లారీ కర్ణాటి రామ్మోహన్ గారు? బెదిరించడం లేదు, హెచ్చరించడం లేదు. ఉన్న వాస్తవాలు చెప్తున్నా. కళ్ళెదుట జరిగిన సంఘటన వేరే సంఘటనతో మాఫీ చేసి రాజకీయం చేయొద్దు కర్ణాటి గారు. వెళ్ళండి, మీ వయసుకి ఇంకా నేను మర్యాద ఇస్తున్నాను. జాగ్రత్తగా కాపాడుకోండి, వెళ్ళండి. చూడు మురళి, అయిపోయింది అది అయిపోయింది. వాళ్ళు గాంధీని చంపినందుకు నువ్వు రంగా మనిషి 36 మందిని చంపావు. ఈ యుద్ధం ఇక్కడ ఆపేయి. నేను రంగాతో మాట్లాడి మీ ఇద్దరికి రాజీ చేస్తాను. చెప్పడానికి మీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు సిగ్గు ఉండాలి. నా టార్గెట్ రంగా, వాణ్ణి చంపకుండా వదిలిపెట్టను. చంపి తీరుతా, గుర్తుపెట్టుకో. రండిరా. లాయర్ కర్ణాటి రామ్మోహన్ రావు దేవినేని ఫ్యామిలీకి, రంగా ఫ్యామిలీకి ఎంత రాజీ కుదిర్చడానికి ప్రయత్నించినా మురళి ససేమిరా ఒప్పుకోలేదు.
దేవినేని మురళి హత్య జరిగిన తరువాత సరిగ్గా సంవత్సరానికి వంగవీటి రంగా హత్యకు పథకం ప్రారంభమైంది. మురళితో పాటు హత్య చేయబడ్డ ఆరుగురు కుర్రాళ్లలో ఒకడి తమ్ముడు రంగా మీద అతని అనుచరుల మీద పగబట్టాడని, సరిగ్గా అప్పుడే పార్టీలో ఉన్న ఒక నాయకుడు రంగా తనకు సరిజోడని భావించి రంగా ఉన్నంతకాలం తనకు సెంట్రల్ పార్టీలో తెలుగు రాష్ట్రానికి తన ఉనికి ఉండదని, ముఖ్యమైన నాయకుడు కావడం కష్టమని భావించిన ఒక ప్రముఖ నాయకుడు ఆ కుర్రాడిని అడ్డంగా పెట్టుకుని రంగా హత్యకు కొంతమంది అయ్యప్పలతో కలిసి పథకం వేశాడని ఎవరో చెప్పగా విన్నాను. రంగా, మన గవర్నమెంట్ పడిపోయింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది కానీ నీకు సెక్యూరిటీ కష్టంగా ఉంది. మన పార్టీలోనే ఒక సీనియర్ లీడర్ నిన్ను హత్య చేయడానికి కొంతమంది వ్యక్తులతో చేతులు కలిపినట్టు తెలిసింది. వాళ్ళు కొత్త గవర్నమెంట్తో చేతులు కలిపారా? ఏది ఏమైనప్పటికీ ఈ నిరాహార దీక్షతో కొత్త గవర్నమెంట్ దిగి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ్ అంటే మామూలు మనిషి కాదు, బెజవాడలో నీ పాపులారిటీ ఢిల్లీ లెవెల్ లో ఉంది. ఈ నిరాహార దీక్షతో గవర్నమెంట్ గవర్నమెంట్ కదిలిస్తాయన్నా? రత్న, నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నామినేట్ చేయడానికి మన గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అది ఇష్టం లేని కొంతమంది నాయకులు నా మీద ఏదో కుట్రపడ్డారని తెలిసింది. అందుకే నాకు సెక్యూరిటీ ఇవ్వడానికి మన గవర్నమెంట్ నిరాకరిస్తుందని నాకేదో అనుమానంగా ఉంది. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా వంగవీటి రంగా ప్రజానాయకుడిగా శిఖరాగ్ర స్థాయికి ఎదిగాడు. రంగా, నీకు ప్రజల అండదండలతో పాటు ప్రజాభిమానం తోడుగా ఉంది. ఎవరెన్ని కుట్రలు చేసినా రేపు కాబోయే పీసీసీ అధ్యక్షుడివి నువ్వే. నువ్వే విజయుడివి, నువ్వే అర్జునుడివి, నువ్వే గెలుపుకి సాధకుడివి. వెళ్ళు, వెనకడుగు వేయకు, విజయం నీవెంటే ఉంది. నీ కఠోర నిరాహార దీక్షతో ఎవ్వరైనా సరే నీ కాళ్ల దగ్గరకొస్తారు.
రంగా హత్య సంచలనం అయింది సార్. పైగా మీరు హోమ్ మినిస్టర్ గా రాజీనామా చేయటం పెద్ద దుమారం రేపింది. అవును సార్, మీరు ఇమీడియట్ గా రాజీనామా చేయడం వల్ల రంగా హత్యతో మీకు సంబంధం ఉందని రంగా వర్గీయులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ యాజిటేషన్ లో గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలు నరకయాత్ర పడుతున్నారు. ఈ యాజిటేషన్ ఇంతటితో ఆపకపోతే గుంటూరు కృష్ణా జిల్లాలు రెండు శ్మశానంగా మారే ప్రమాదం ఉంది. కోడెల శివప్రసాద్ డౌన్ డౌన్, కోడెల శివప్రసాద్ డౌన్ డౌన్ అంటూ రంగా వర్గం వాళ్ళు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతుంటే నేనెలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటానయా? అయినా మానవత్వంతో ఆలోచించి సీఎం గారు చెప్పినా కూడా వినకుండా రాజీనామా చేశాను వ్యాస్ గారు. అయినా ఈ రంగా హత్యకు నాకు సంబంధం ఏమిటండి? తెలివిగా లీడింగ్ పార్టీ మీదకు మళ్లించి ఫీలింగ్ తెచ్చారు. మనం వెంటనే ఆపోజిట్ వర్గం మీద యాక్షన్ తీసుకోకపోతే భారీగా జన నష్టం జరిగే అవకాశం ఉంది సార్. సెంట్రల్ పార్టీలో ఉన్న ఒక రాయలసీమ లీడరే ఈ హత్యకు పథకం వేసి ఇద్దరు స్టూడెంట్స్ ని పురికొల్పి ఈ హత్య చేయించారని నాకు బెజవాడలో కొంతమంది ద్వారా తెలిసింది వ్యాస్ గారు. సరిగ్గా కొత్త పార్టీ లీడింగ్ అయ్యేసరికి రంగా శత్రువులకు అది అదృష్టంగా మారింది. ఈ రంగా హత్యను మన లీడింగ్ పార్టీ మీదకి దారి మళ్లించారు. ఏది ఏమైనప్పటికీ 144 సెక్షన్ విధించైనా ఈ గొడవ లోపకపోతే చాలా జన నష్టం జరుగుతుంది. సురేంద్ర గారు, సాయిబాబా గారు, జిల్లాల వారీగా 144 సెక్షన్ పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేయండి. సెలవు సార్.